హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన్మరావు టెక్ లాగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చా సామ్సంగ్ గెలాక్సీ F20G ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మొబైల్ చూద్దాం. ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. ఇది వచ్చే చాలా మనం జస్ట్ బుక్ చేసిన 2 అవర్స్లోనే మనకి ఆఫీస్కి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది వచ్చే కలర్ కూడా మంచి బాగానే ఉంది. ఇది దీంట్లో ఉండేవి 2 కలర్స్. ఈ 2 కలర్స్లో ఇది కొంచెం ఫారెస్ట్ గ్రీన్ అనేసి అనుకుని ఉందనమాట. ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. బాక్స్ చూడటానికి ఎలా ఉంది, సింపుల్. ఇది పెద్ద ప్యాకింగ్ కూడా ఏం రాలేదనమాట. ఈ బ్యాగ్ వచ్చింది, ఈ బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేసారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ చాలా ఫాస్ట్ కొరియర్ అన్నట్టు. కొరియర్ కూడా కాదు, డైరెక్ట్గా మనం బుక్ చేసినమాట. ఇటువంటి బ్యాగ్లో పెట్టేసి వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇచ్చారు. చూడటానికి గెలాక్సీ F23 5G అనేసి అనుకుని ఉంది. కింద వచ్చే బ్రాండ్ నేమ్ సామ్సంగ్ అనేసి ఉంది. ఇది వచ్చే కొరియర్ తరువు స్టిక్కర్ దీని మీద. ఇటు సైడ్ చూసినా కూడా సేమ్ బ్రాండ్ నేమ్ అనేది ఉంది. పక్కన వచ్చే మనకి బార్ కోడ్ ఇవన్నీ స్టిక్ చేసి ఉన్నాయి. ఇది మనకి ఎవరైతే కొరియర్ పంపించారో వాళ్ళకి సంబంధించిన బార్ కోడ్ స్టిక్కర్స్ ఇవి. ఈ రకంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చే ఈ రకంగా దీనివన్నీ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఒకసారి చూద్దాం, అసలు మొత్తం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూస్తే కనుక ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కంప్లీట్ ఓపెన్ చేద్దాం. ఇటు సైడ్ కూడా అంతే, సేమ్ కంపెనీ నేమ్. చిన్నగా ఉంది బాక్స్, చాలా స్లిమ్ వచ్చింది అనమాట. ఎందుకంటే దీంట్లో ట్రావెల్ అడాప్టర్ అనేది లేపేశారు కాబట్టి ఇంకా మనకి స్లిమ్గానే ఉంది. ఓన్లీ మొబైల్ తప్ప దీంట్లో ఇంకేమీ ఉండదు అనమాట. ఈ రకంగా ఉందన్నమాట చుట్టూ కూడా. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కనుక దీంట్లో మొత్తం అనిపించాం మనకి. ఈ రకంగా ఉంది బాక్స్. ఇటు సైడ్కి చూసినా కూడా ఇక్కడ వచ్చే ఆ సిమ్ రిజెక్టెడ్ పిన్ ఒకటి ఉంది. ఇంకా దీంట్లో బాక్స్లో ఏమైనా ఉన్నాయంటే దీంట్లో ఏం లేవు. పేపర్ వర్క్, దీని తర్వాత స్టిక్కర్లు ఇవే తప్పదు. దీంట్లో కూడా ఏం లేవన్నమాట. యూజర్ మాన్యువల్ అంతా సింపుల్ పేపర్ వర్క్, అంతా డాక్యుమెంటేషన్. ఇది పక్కన పెడదాం. దీంట్లో ఏమీ లేవు. దీనిలో ఓన్లీ సిమ్ రిజెక్టర్ పిన్ ఒకటి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మొబైల్ అంతా కలర్ అంతా మొత్తం ఈ రకంగా ఉంది. ఒకసారి కింద బాక్స్ కూడా ఇంకా అంతే. దీంట్లో ఇంకేం లేదు, సింపుల్. ఇలా వచ్చే ఈ బాక్స్లో ఇంకా పైన కూడా ఏం లేదు, ఓన్లీ మొబైల్ పెట్టుకోవడానికి అంతే తప్ప. కానీ స్లిమ్ బాక్స్, ఇంకా స్లిమ్ ఫోన్ అన్నట్టు అంతే. ఇంకా దీంట్లో ఏమి లేవు, అంతా కంప్లీట్. ఇంక ఇదే ఈ బాక్స్లో మనకి ఇంకేం పని లేదు ఇంకా. ఎందుకంటే దీంట్లో ఇంకా వేరే ఐటమ్స్ ఏమి ఉండవు కాబట్టి. ఓన్లీ మొబైల్ తప్ప ఇంకేమి ఉండదు అసలు. ఈ రకంగా ఉంటుంది, మొత్తం క్లోజ్ చేసేలాగా. ఇది మొబైల్ అనమాట. ఇది వచ్చా ఒక కేసు వచ్చా నేను సపరేట్గా తీసుకున్నా. ఇది దీనికి తగ్గట్టు కేసు చూడటానికి ఎలా ఉంది. ఇది కూడా సామ్సంగ్ బ్రాండ్ అనేసి ఉంది. లోన కూడా కొద్దిగా కలర్ డిఫరెన్స్ దీంతో. ఇది కేసు అనమాట. నెక్స్ట్ కేసులో దీన్ని పోచి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి అడాప్టర్ కావాలి. అడాప్టర్ కూడా నేను సపరేట్గా తీసుకున్నాను. ఇది అనమాట మొత్తం. దీని తాలి ప్యాకింగ్ కూడా ఈ రకంగా ఉంది. 25 వాట్స్ PD అడాప్టర్ అనేసి, అంటే ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ అన్నట్టు ఇక్కడ ఈ రకంగా ఉందనమాట. ఇది కూడా మన కొరియర్ ద్వారానే, ఫాస్ట్ కొరియర్ దీంట్లోనే తెప్పించాను అసలు. జస్ట్ 2 అవర్స్లో వచ్చింది దీనికి. ఇది మనకి బుక్ చేసిన తర్వాత ట్రావెల్ అడాప్టర్ అనేసి అనుకుని సైడ్ రాసింది. ఇక్కడ వచ్చావు 25W PD అడాప్టర్ అనేసి అనుకుని ఉంది. USB Type-C to Type-C అనమాట. ఈ రకంగా ఉంటుంది. ఇది ప్యాకింగ్ వచ్చింది వైట్ కేబుల్. ఇది ఒరిజినల్ బ్రాండ్ అనమాట, అంటే సామ్సంగ్ బ్రాండ్ ఇది. చూడటానికి అడాప్టర్ ఈ రకంగా ఉంటుంది. ఇది కేబుల్ అనమాట మొత్తం. ఇది మనం Type-C to Type-C అంటే 2 సైడ్ కూడా మనకి USB 2 Type-C వస్తుంటాయి జనరల్గా అయితే. కానీ ఇది అలా కాదు, Type-C to Type-C అనమాట కేబుల్. ఇది ఈ రకంగా ఉంటుంది చూడటానికి. 2 సైడ్లు కూడా Type-C తోటే వస్తుంది అనమాట అడాప్టర్. ఈ రకంగా ఉంటుంది. ఇది వచ్చే ఒరిజినల్ సామ్సంగ్ అడాప్టర్ అనమాట. ఇది మనం తీసుకునేదాల్లో కేసు, అడాప్టర్ దీంతోపాటు తీసుకునేది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ మొబైల్ ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి ఇలా ఆన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి అనేది. ఇది ఫ్రెండ్స్ మొబైల్. ఇది ఒకసారి ఆన్ చేస్తే కనుక ఈ రకంగా ఉంటాం. దీంట్లో ఒకసారి చూద్దాం. ఇన్ని అంతా సెట్ చేశాను. సెట్ చేస్తే కనుక మనకి దీంట్లో బ్రౌడ్వేర్ ఏం లేదు, మామూలుగా ఉందంతా. ఇవన్నీ మొత్తం మనకి డీఫాల్ట్గా వచ్చాయన్నమాట, మొబైల్తో పాటు వచ్చినవి. ఇవన్నీ మనం ఏమి ఇన్స్టాల్ చేసింది లేదు. స్నాప్చాట్ ఇవి అవి తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఈ రకంగా మొత్తం మనకు వైఫై కానీ, లొకేషన్, స్క్రీన్ షేరింగ్ అంతా మొత్తం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేవా అబౌట్ ఫోన్లో ఇవన్నీ మొత్తం మనకి డీటెయిల్స్ అన్నీ దీంట్లో కూడా ఉంటాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటనే దీంట్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ మొత్తం 1x1 అనేది ఇవన్నీ ఈ రకంగా ఉంటుంది. F20KS F23 అనేసి అనుకుని అబౌట్ ఫోన్లో ఇది అనేసి ఉంది. తర్వాత నెక్స్ట్ మనకి ఇది 6GB 128GB తోటి వస్తుంది అనమాట. తర్వాత 4GB 128GBది కూడా ఉంది. కెమెరా క్లారిటీ కూడా బాగానే అనిపిస్తుంది.
లెగ్ అని మొత్తం వెళ్తాయి కానీ దీంట్లో సెట్టింగ్స్ అండ్ ఫొటోస్ ప్లస్ వీడియో ఇవన్నీ మొత్తం వీడియోలోకి వెళ్తే మోర్లోకి వెళ్తాయి కనుక మనకి ఇవన్నీ మొత్తం సెట్టింగ్స్ అన్ని ప్రో మోడ్ సింగిల్ టేక్ నైట్ మోడ్ ఇవన్నీ 1x1 ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఇచ్చేస్తుంటే మనకి దీని తాలూకు ఇవనేది డీటెయిల్స్ ఈ రకం కూడా వీడియోలో కూడా ఇవన్నీ ఆప్షన్స్ అనేది వస్తుంది. వీడియోలో కూడా మోర్లోకి వెళ్తే కనుక ఈ రకంగా ఇది ఉంటుంది. రెండోది ఏంటంటే 6GB 128GB తర్వాత 50MP బ్యాక్ కెమెరా 8MP 2MP 8MP వచ్చే ఫ్రంట్ కెమెరా తోటి వస్తుంది అనమాట. ప్రో మోడ్ ఫన్ వీడియోస్ అన్ని చేసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అండ్ ఫొటోస్ ఇవన్నీ మోర్లోకి వెళ్తే కనుక కంప్లీట్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మనకు కనిపిస్తాయి. ఇక్కడ కూడా FHD ఇవన్నీ మొత్తం కంప్లీట్గా ఉన్నాయి. రెండోది ఏంటంటే మనకి 5000mAh బ్యాటరీ తోటి వస్తుంది. కాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అనమాట. తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చా స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయినప్పుడు కూడా దీంట్లో 4 128GB ఉంది. తర్వాత 6 128GB ఉంది. అది 6GB 128GB ర్యామ్ 4GB 128GB ర్యామ్. దీని కాస్ట్ కూడా ఏంటంటే దానికి దీనికి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. తర్వాత పవర్ కూల్ టెక్నాలజీ ఒకటి దీంట్లో ఇది ఉంది అనమాట. వాయిస్ ఫోకస్ అనేసి అనుకుని ఒక ఆప్షన్ అనేది ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చా FHD అనేసి అనుకొని FHD ప్లస్ 120 గొరిల్లా గ్లాస్ 5 డిస్ప్లే తోటి కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో మనకి ర్యామ్ కూడా ర్యామ్ ప్లస్ అప్ టు 12GB ర్యామ్ వరకు ఇచ్చేసుకోవచ్చు మనకు ఎక్స్టేషన్. తర్వాత ఆటో అంటే మనకు ఒక సిమ్ క్లోజ్ చేసుకుని ఇంకొక సిమ్కి ఇది అవటం అనేది నెట్వర్క్ అనేది ఆన్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఆటో డేటా స్విచ్ ఆన్ ఇన్స్ అనుకోని ఇది ఒక ఆప్షన్. తర్వాత నెక్స్ట్ వచ్చి 50MP 123 అల్ట్రా వైడ్ లెన్స్ అనేది ఇది ఒక ఆప్షన్ ఒకటి ఉంది. నెక్స్ట్ మనకు వచ్చే మనకి ఓఎస్ వచ్చే 1UI 4.1 రన్ అవుతుంది అనమాట. ఈ రకంగా ఉందనమాట. ఇది ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇచ్చేసి స్క్రీన్ మనం లాక్ సెట్ చేసుకోవడానికి. ఇవన్నీ కెమెరా క్లారిటీ కూడా పర్లేదు బాగానే అనిపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ దీనిలోకి వెళ్తే కానీ మనకి ఇక్కడ సెట్టింగ్స్లో మొత్తం క్లియర్గా చూపిస్తుంది. ఇవన్నీ 1x1 ఈ రకంగా ఉంటాయి. కాకపోతే డిస్ప్లే అనేది బాగానే ఉంది, మంచిగానే ఉంది క్లారిటీ. ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని ఈ రకంగా ఉంటాయి అనమాట, మంచిగానే అనిపిస్తుంది. ఇది ఒకసారి నేను కంప్లీట్ మళ్ళీ ఒకసారి ఫుల్ రివ్యూ అనేది చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఏఆర్ జోన్లో ఒకట మనకి ప్రో ఉంది. తర్వాత సింగిల్ టేక్ ఒకటి ఉంది, నైట్ మోడ్ ఒకటి ఉంది, తర్వాత ఫుడ్ ఒకటి ఉంది, తర్వాత పనోరమా, సూపర్ స్లో మోషన్, తర్వాత హైపర్ ల్యాప్స్. ఇవి మొత్తం ఈ సెట్టింగ్స్లో మొత్తం ఈ ఆప్షన్స్ అన్ని ఇలా ఉంటాయి అన్నమాట. ఇక మనకి మోర్లోకి వెళ్తే ఇవన్నీ చూపిస్తే, లేదంటే వీడియోలో కూడా మనకి ఇక్కడ ఏవి కావాలి ఏంటి అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని పైన ఉంటాయి. వీడియో తీసేటప్పుడు ఇటువంటి ఆప్షన్ అనేది ఇచ్చేసుకుంటే సూపర్ స్టడీ మోడ్ ఇవన్నీ మొత్తం ఉంటాయి మనకి ఈ డీటెయిల్స్లో. మొత్తం బ్యాక్ సైడ్ లైట్ రావాలా వద్దు అనేది కూడా ఇవి ఉంటాయి. సెన్సర్ అనేది మనకి ఇది అవుద్ది. ఇది వచ్చావు FHD. ఒకసారి వీడియో కూడా మళ్ళీ నేను ఒకసారి ఇచ్చేస్తాను. మెయిన్ వచ్చావు డిస్ప్లే కలర్ కానీ ఇవన్నీ మొత్తం ఈ రకంగా ఉంటాయి. కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు చూడటానికి. సైడ్కి కూడా ఇది అనేది మంచిగా అనిపిస్తుంది అసలు. కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది సైడ్కి వెళ్ళి ఇచ్చారు. ఇక్కడ మనకు వచ్చేది 3.5mm హెడ్ ఫోన్ జాక్ అనేది ఉంది. ఇది వచ్చే టైప్ సి పవర్ కేబుల్, ఈ స్పీకర్ డీల్ వచ్చింది. ఇది వచ్చే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్. ఈ వన్ సైడే స్పీకర్ వచ్చింది. ఇది పవర్ ఛార్జింగ్ అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇంకా మనకు సిమ్ డ్రైవ్ ఉంది. ఈ సిమ్ డ్రైవ్ వచ్చా మనకు 2 SIM కార్డులు ఒక మెమరీ కార్డు అనేది వేసుకోవచ్చు. ఈ రకంగా ఉంది మొత్తం స్క్రీన్ వచ్చా చూడటానికి ఎక్సలెంట్. కలర్ కూడా కలర్స్ వచ్చే ఇది ఫారెస్ట్ గ్రీన్, ఇది కలర్ ఫారెస్ట్ గ్రీన్ యాక్వా బ్లూ అనేసి అనుకుని 2 కలర్స్లో తీసుకొచ్చారు. కొత్త కొత్త పేర్లు తెచ్చి కలర్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి అనమాట. కొత్త నిజానికైతే కలర్ మాత్రం ఇది ఎక్సలెంట్ ఉంది. దానికంటే ఇదే కొంచెం ఫారెస్ట్ గ్రీన్ అనేది కలర్ అనేది బాగా అనిపిస్తుంది. ఈ రకంగా ఉంది మొత్తం. బ్యాక్ సైడ్ 3x కెమెరా సెటప్, ఫ్రంట్ సైడ్ వచ్చా కాబట్టి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కొంచెం తక్కువ ఉంది అసలు. 8MP ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం మెయిన్ కెమెరా 50MP ఉంది. తర్వాత అన్నీ నార్మల్ వైడ్ యాంగిల్ కానీ ఇటువంటివి తీసుకోవడానికి, పోర్ట్రేట్ మోడ్ కానీ ఇటువంటివి చేయడానికి నార్మల్. దీనిలో కెమెరా బంప్ కూడా బాగానే ఉంది. పక్కన వచ్చే ఫ్లాష్ లైట్ ఇచ్చారు. కానీ కలర్ కానీ ఇది కానీ అంత ఎక్సలెంట్ ఉంది. పీస్ కూడా ఏంటంటే మంచి దీని కానీ 5000mAh బ్యాటరీ అయినప్పటికి కూడా కలర్ కానీ మెయిన్ కలర్ ఇది చూడటానికి ఏంటంటే మనకి ప్లాస్టిక్ బాడీ లాగా కనిపించట్లేదు. గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేశారు. ఇది మాత్రం మనకి ఏదో గ్లాస్ బాడీ లెక్క అన్నట్టు అనిపిస్తుంది కానీ కానీ బాగానుంది. ఇది ప్లాస్టిక్దే అయినప్పటికి కూడా మంచిగా ఉంది. పట్టుకోవడానికి గ్రిప్ కూడా చేతిలో కరెక్ట్గా ఉంది. దీనికి మంచి కవర్ వేయకపోయినా పర్లేదు కానీ కాకపోతే కొంతమంది ఏంటంటే క్రాచెస్ పడతాయి ఇది అన్నట్టు డౌట్ పడతారు. కవర్ వేసుకొని ఇలా మాట్లాడుకున్నా కూడా
ఫోన్ అయితే ఇలా పట్టుకుంటే మొత్తం కవర్ ఏం లేకుండా ఉంటే కనుక స్లిమ్గా ఉంది పీస్. మనం ఇటు సైడ్ చూసి కంప్లీట్గా ఇలా స్లిమ్ దీని కింద ఉంటుంది అనమాట. ప్లాస్టిక్ బాడీ అయినప్పుడు కూడా మనకి గ్లాస్ బాడీ టైప్లో లుక్ అనేది అనిపిస్తుంది. మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కానీ, పవర్ కనెక్షన్ కానీ ఈ రకంగా ఉంటుంది, స్పీకర్ కనెక్షన్ కానీ ఈ రకంగా మొత్తం ఉంటుంది. ఈ టాప్లో ఈ రకంగా ఉంటుంది. డిస్ప్లే ఫ్రంట్ వచ్చో డిస్ప్లే అయితే బాగానుంది. మరి అంత ఫొటోస్ కానీ ఒకసారి నేను కెమెరా కూడా యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కాకపోతే 50 MP అయితే బాగానుంది, మామూలుగా ఇచ్చేసాను కానీ దీంట్లో యాడ్ చేయట్లేదు వీడియోలో. ఇది ఉంది ఒకసారి నేను కంప్లీట్ మళ్ళీ ఒకసారి చెక్ చేశాక మళ్ళీ రివ్యూ అనేది చూద్దాం. ఇప్పుడు ఓన్లీ అన్బాక్సింగ్ అనేది ఇది అవుతుంది. బ్యాక్ సైడ్ స్టిక్కర్ వచ్చావు, ఇది వచ్చే ఐఎంఈ నెంబర్, ఇది ఉంది. మెయిన్ కలర్ మాత్రం ఈ రకంగా ఉంది. కెమెరా బంపింగ్ కానీ ఇది కానీ కరెక్ట్, ఇదంతా ఒకటే ఇది దీని కింద ఉంది. మంచిగా అనిపిస్తుంది. గ్రిప్ కూడా S21 FE 5G కూడా యూజ్ చేశాను సేమ్. కాకపోతే దాని మీద కొంచెం ఇది అదే దీనిలో స్క్రీన్ సైజ్ కూడా బాగానుంది. ఇది వచ్చే 6.6 inches స్క్రీన్ అనమాట. ఇది అది 6.5 కానీ 6.6 inches స్క్రీన్ తోటి ఇది శాంసంగ్ అని సెంటర్ కెమెరా అనే ఇస్తారు. మొత్తం స్క్రీన్ గార్డ్ కూడా వేయించాను కాబట్టి ఈ రకంగా ఉందనమాట. స్క్రీన్ గార్డ్ ఉంది పైన టాప్లో సపరేట్గా. కవర్ వేసి కూడా చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది. సేమ్ దీనిలో ఉంటుంది, ఈ రకంగా ఉంది కవర్ వేస్తే. ఏం లుక్ ఏం పాడవట్లేదు. కాకపోతే కలర్ అనేది బ్లాక్ కవర్ కాబట్టి మెయిన్ కలర్ అనేది బయటకి ఏం కనిపించదు. వేసిన తర్వాత ఈ రకంగా కెమెరా ఇవి కానీ అంతా మొత్తం బాగానే ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది శాంసంగ్ గెలాక్సీ F23 5G మొబైల్ అనమాట ఇది. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, బాయ్. మరి ఫోన్ అయితే తీసుకోవచ్చా లేదా అంటే ఇది బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది కాబట్టి మనం ఒక ఫుల్ వర్కింగ్ డే వాడినా కూడా ఇది అవుతుంది. కొంతమంది ఏంటంటే హెవీగా వీడియోలు చూసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ టైప్లో ఒకసారి ఇదైనా కూడా బ్యాటరీ బాగా 5000 mAh బ్యాటరీ అంతా ఇంకా పవర్ బ్యాంక్ టైప్లో ఉన్నట్టే దీనికి ఫోన్కి మంచిగానే ఉంది. కాకపోతే అంత మరీ అంత వెయిట్ కూడా ఇదని పెట్టలేదు, నార్మల్ వెయిటే. మరి అంటే నేను ఆల్రెడీ వేరే మొబైల్స్ వాడితే దాంతో పోలిస్తే డిఫరెన్స్ అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే సేమ్ పెద్ద వెయిట్ అనేది ఏం లేదు. కాదు మెయిన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది అబ్బా. మెయిన్ కలర్ ఒకటి, వేరే కలర్ నేను చూశాను కానీ అంత ఇది లేదు. కానీ ఈ కలర్ మాత్రం ఫారెస్ట్ గ్రీన్ మాత్రం మంచిగా ఉంది చూడటానికి కూడా. సైడ్లో కూడా బాడీ కానీ దీనికి ఫినిషింగ్ కానీ ఇవి ఏ సిరీస్ టైప్లో వచ్చిందనమాట. మంచిగా ఉంది సైడ్కి కూడా అంతా గ్లాస్ ఫినిషింగ్ లెక్క. వన్ సైడ్ ఇది అయితే కనుక ఇది కూడా అంతేని, బ్యాక్ సైడే కొంచెం రఫ్ అనేటు ఉంది కానీ సైడ్కి మాత్రం చాలా స్మూత్ ఉంది. గ్లాస్ టైప్లో బ్యాక్ సైడే కొంచెం గరుగ్ గరుగ్గా ఉన్నట్టు ఉంది. కాకపోతే మనకి ఫింగర్ ప్రింట్స్ ఏమి ఇది అవ్వట్లేదు, మామూలుగా ఇది అవ్వట్లేదు. కానీ మంచిగానే అనిపిస్తుంది, మంచిగా ఉంది. రియల్గా చూస్తే కనుక అంటే మామూలు వీడియోలో కంటే రియల్గా చూస్తే కనుక కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు. రైట్ ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకసారి కెమెరా టెస్టింగ్ కూడా అన్నీ కంప్లీట్ చేద్దాం, చేసి ఎలా ఉంది ఏంటనే చూద్దాం.